ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ కోసం 5 ఎకరాల భూమి, 1.25 కోటి నిధులు మంజూరు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. బీడీఎన్టీ కంపెనీ ఆధునీకరణకు కూడా నిధులు ఇస్తామని చెప్పారు. ఆదిలాబాద్ సీసీఐని కేంద్రం పునఃప్రారంభించాలన్నారు. ఆదిలాబాద్ లో మంత్రి కేటీఆర్ కు వరుస నిరసనలు ఎదురయ్యాయి. కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునే యత్నం చేశారు టీచర్లు. ఓ రైతు జీవో 317ను రద్దు చేయాలని టీచర్లు నిరసన తెలిపారు. కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పట్టా పాస్బుక్ లేక రైతు బంధు రావడం లేదని ఓ రైతు అడ్డుకునే యత్నం చేశాడు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో టీచర్లు రైతును అడ్డుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. క్యూటీఎఫ్ పక్షాన నిరసన జరిగింది. ఏదైతే క్యూటీఎఫ్ గతంలో కూడా భర్తీ తెరచడం జరిగింది. స్థానికత ఆధారంగా తెరాల్సినటువంటి భర్తీని మరి వీళ్ళు సీనియారిటీ ప్రకారం చేయడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు నష్టపోయారు. దాదాపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 800 మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. అదేవిధంగా అన్బ్లాక్ చేసినటువంటి 13 జిల్లాలను వెంటనే అన్బ్లాక్ చేయాలని చెప్పేసి ఇచ్చి మరి క్యూటీఎఫ్ తరఫు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దీనివల్ల చాలామంది ఉపాధ్యాయులు మనోవేదన గురే హోదా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. మరి అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 317 జీవులు రద్దు చేయాలని చెప్పేసి ఇచ్చి స్థానికత ఆధారంగానే మరి బదిలీలు ప్రమోషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చి క్యూటీఎఫ్ పక్షం డిమాండ్ చేస్తున్నాము. పట్టించుకోగలడు హరిశివా సార్ కూడా కలిసిన నేను రిమ్స్ ఓపెనింగ్ కాస్తే అప్పుడు కూడా పట్టించుకోలే కలెక్టర్ మేడం కి చెడు ఇంకెవరు వేయని ఇప్పటిదాకా వేయాలి పరిష్కారం ఎప్పుడు కావాలి ఇది ఏమైంది 50 నుంచి ల్యాండ్ ఉన్నది పట్టా పాస్బుక్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు బ్యాంకు పెండింగ్ పడ్డది ఇప్పుడు ఎట్లా కట్టాలి అప్పులన్నీ నాకు పరిష్కారం కావాలా ఆదిలాబాద్ లో మంత్రి కేటీఆర్ కు వరుస నిరసనలు ఎదురయ్యాయి. కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీచర్లు ఓ రైతు. జీవో 317ను రద్దు చేయాలని టీచర్లు నిరసన తెలిపారు. కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పట్టా పాస్బుక్ లేక రైతు బంధు రావడం లేదని ఓ రైతు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో టీచర్లు రైతులను అడ్డుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు.